నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఆపిల్ ధరలతో పోటీ పడుతున్నాయి. నిమ్మ మార్కెట్లో కిలో కాయలు ఏకంగా 160 రూపాయలు పలుకుతోంది. మార్కెట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రికార్డు ధర. లూజ్ బస్తా ధర 14,000కు పైగానే పలుకుతూ ఉండటంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో నిమ్మ ధరలు పరుగులు పెడుతున్నాయి. కిలో నిమ్మ 110 రూపాయల నుండి 130 రూపాయలు పలుకుతోంది. లూజ్ బస్తా ధర 14,000 రూపాయలకు పైనే అమ్ముడుపోతోంది. నార్త్ టు సౌత్ వరకు నిమ్మకు డిమాండ్ పెరగడంతో గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి లారీల కొద్దీ నిమ్మకాయలు ఎగుమతవుతున్నాయి. అంతేకాదు విదేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతవుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో చాలా రాష్ట్రాల్లో నిమ్మ దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనూ కాపు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో గూడూరు మార్కెట్లో నిమ్మకాయలకు ధర భారీగా పెరిగింది. ఒక్క గూడూరు డివిజన్లోనే 3,600 హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. ఈ ప్రాంతం నుండి కోట్లాది రూపాయలు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఒక్క లారీలో 25 టన్నుల చొప్పున 15 లారీల వరకు రవాణా జరుగుతూ ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిమ్మ రేట్లు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేట్లు ఇదే విధంగా కొంతకాలం పాటు కొనసాగితే మంచి లాభాలొస్తాయని, గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా దెబ్బతిన్న నిమ్మ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి నిమ్మకాయ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మేము 5-10 లక్షల రూపాయలకి తోటలు కొన్ని నష్టపోయి 3 సంవత్సరాలు బాగా నష్టపోయాము. రైతులు బాగా ఈ సంవత్సరం కొంచెం అనుకూలించింది రేటు. ఇంకా ఎక్కువ రేటు బాగుందని ఆశించి మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి 150 నుంచి 180 రూపాయల దాకా పడుతుంది కేజీ. గతంలో ఎప్పుడు 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఆ విధంగా పలికి రేటు. ఇప్పుడు కొంచెం అనుకున్నాం జనాభా ఈ సంవత్సరం ఇంకా రేటు కానీ లేకపోతే అందరూ తోటలు లేవదీయాలనుకున్నారు. చెట్లు నరికేసి కట్టుకుళ్ళకి అమ్ముకోవాలన్న ఇబ్బంది పడిపోయే రైతుల్లో కొంచెం అనుకూలించింది. జనాభా కొంచెం అనుకూలించి నిమ్మగా రైతులు కొంచెం హుషారు వచ్చింది. ఇంకా భారీ వర్షాలు కురిచినందువల్ల పోత వచ్చే టైం బాగా మంచి వర్షాలు కురిచి పోత రాలిపోవడంలో కాపు చాలా డ్యామేజ్ అయింది. అందువల్ల ఎక్కడో ఇక్కడ 2 ఇక్కడ తప్పి వర్షాలు తప్పించుకున్న దగ్గరే కాపు ఉంది, కానీ మిగతా దగ్గర కాపు ఎక్కడ లేదు. కాపు కానీ ఉంటే మంచి రేట్లో ఉండేవి, మంచి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేవాడు. చాలా ఇబ్బందిగా ఉంది రైతులు కూడా. ఎకరాకి 10-50 బస్తాలు ఉన్నాయి, 10 బస్తాలు 5 బస్తాలు ముగించుకుంటాం. మాకు మార్కెట్ ధర ఇప్పుడు బాగుంది, 150 నుంచి 180-190 దాకా ఉంది. కొంచెం ఊపిరి పోసుకుంటారు. అదేవిధంగా ఈ కరోనా వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మార్కెట్ ఇది అయితే ఒకసారి మార్కెట్ తగ్గుతూ ఉంది. అందువల్ల మన రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇదే రేటు ఎలకాలం ఉండాలని రైతులందరూ కోరుకుంటున్నారు. కంటే ఈ నిమ్మ ఎక్కువ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేటు ఏమో బాగుంది. ఇదే రేటు కానీ కొనసాగితే రోజు 14,000 వరకు పోతుంది. కిలో వచ్చి 150 నుంచి 200 దాకా పోతుంది. ఇదే రేటు 2 నెలలుగానే నిలబడితే రైతుల ప్రభావం ఊపిరి పీల్చుకుంటాము. గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా వల్ల ఈ లాక్డౌన్లు వాటి వల్ల బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మాత్రం పుష్కలంగా రైతు సంతోషంగా ఉన్నారు. ఈ మార్కెట్ ఇప్పుడు దాకా 60 నుంచి తక్కువ వచ్చినాయి కాబట్టి ఈవీగా మార్కెట్ అమ్మింది. పైన మార్కెట్ డిమాండ్ ఉంది కాబట్టి అమ్మింది. 50 రోజుల్లో ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతున్నాయి. అనేది పై మార్కెట్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఒక వారం ఒకటే వచ్చే ఐడియా. ఇదే మార్కెట్ ఇదే విధంగా ఒక 2 నెలలు కానీ కొనసాగితే రైతులు కానీ వ్యాపారులు కానీ పుష్కలంగా బాగా సంతోషంగా. ప్రస్తుతానికి ఈరోజు 150 నుంచి 180 ఇప్పుడు ఇంకా చరిత్రలో ఈ రేట్ ఇప్పుడు అమ్మాయి. ఇదే ఫస్ట్ మా ఉంది. ఇంకా ముందు తరాలు తరాలు కూడా ఇంత మార్కెట్ ఎప్పుడు మమ్మల్ని నమ్మలేదు. దాని వల్ల రైతులు కానీ వ్యాపారాలు కానీ పూర్తిగా బాగా దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం ఇది కాయలు కూడా బాగుండి, సరుకులు కూడా ఎక్కువ వస్తున్నాయి, రేట్లు కూడా బాగున్నాయి. ఇదే విధంగా 2 నెలలు కానీ కొనసాగితే రైతులు కూడా కష్టాలనేది కట్టలేరు బయటపడతారు.